అన్ని తగినది డిఆర్ఓ గారు మీకు చెప్పినట్లే సార్ అయితే అన్ని మాకు తెలుస్తాడు మీరు ఖచ్చితంగా సంతకం పెట్టి ఎందుకు కొట్టేసినారు రొద్దుటూరు డిఎఫ్ఓగా అప్గ్రేడ్ నుంచి డిఎఫ్ఓ స్థాయి నుంచి కింది స్థాయికి ఆఫీస్ మార్చినారు. ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగస్తులు. వీళ్ళు ఎర్రచందనము ఫారెస్ట్ భూమిని అమ్ముకుంటాంటే ఇళ్ళు వేసుకుంటాంటే డబ్బులు, ఇటుకల పట్టు పెట్టుకుంటాంటే డబ్బులు, సామీలు అంటే కోత మిషన్లు వీంటకు అంతా డబ్బులు. మన బద్దివేలి ఈ ప్రాంతాలకంతా పోయి వీళ్ళు ఎర్రచందనము వీళ్ళందరూ వీళ్ళకు తెలిసే ఎర్రచందనం అవుతుంది. ఎర్రచందనానికి 100,000 రూపాయలు వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఈ మాదిరిగా ఈ పొద్దుటూరు ఫారెస్ట్ ఆఫీసు దివాకర్ అని ఒక ఆయన ఇంకొక సబ్ డిఎఫ్ఓ దివాకర్ గారు, డిఆర్ఓ గారు, లక్ష్మయ్య గారు వీళ్ళందరూ దోచుకుంటున్నారు. పేపర్లలో కూడా వచ్చింది. మన ఈ ప్రాంతంలో గోడ పడిపోయింటే ఆ గోడ కాడ ఫ్లాట్లు వేసుకుంటా అంటే మాకు కొన్ని ఫ్లాట్లు ఇవ్వమని అడుగుతున్నారు. అంటే ఫారెస్ట్ వీళ్ళు ఫ్లాట్లు తీసుకుని వాళ్ళు ఫారెస్ట్ భూమిలో వాళ్ళు గోడను ఆక్రమించుకుంటారు. దానికోసం పేపర్లలో కూడా వచ్చింది. ఒక మోడర్న్ సా మిల్లు పొద్దుటూరు నుంచి ఒక గోపవరం దగ్గర ఆ మిల్లు కట్టుకుంటామంటే దాని రెన్యువల్ కోసము జనవరి నెలలో అప్లికేషన్ ఇచ్చినారు. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా అప్లికేషన్ పంపించలే. కారణమేమి, డబ్బులు 100,000 డబ్బులు అడుగుతున్నారు. మీకు సామీలలో ఇంత డబ్బులు వస్తుంది, మీకు ఇంత డబ్బులు ఇస్తారంటే మాకెందుకు ఇయ్యారు, మీకు 100,000 వస్తుంది మీకు మాకెందుకు ఇయ్యారు అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో వీళ్ళు అప్లికేషన్ పంపించలే. నేను కూడా మాట్లాడిన వాళ్ళతో ఇట్లా మోడరన్ సామీలు అప్లికేషన్ ఉంది పంపించమని చెప్తే నేను పంపిస్తాను అని చెప్పినాడు. ఇంది అని ఆయన చెప్తాడు. ఈ ఆ సామీలకు ఓనర్ ఆఫీస్కి వస్తే రాజకీయ నాయకులతో నువ్వు ఫోన్లు చేయిస్తావు అంటాడు. అది రాసింది మళ్ళా కొట్టేసినాడు. అంటే ఎందుకు ఇలా ఆఫీస్ పెట్టింది? వీళ్ళు బతికే దానికోసము వీళ్ళు అడక తింటారు, చేతులు పెట్టి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లంచాలు జోబుల్లో దుబ్బుకొని వీళ్ళ ఆస్తులు పెంచేదానికోసం ఆఫీసులు పెట్టింది. ప్రభుత్వం ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగంలో బేదికి పెట్టినారు, ప్రజల కోసం పెట్టినారు, ప్రజలకు సర్వీస్ చేసేదానికి పెట్టినారు. ఈ టటోళ్ళు అందరూ వస్తే దానికి సర్వీస్ దాని వచ్చిన పనిని వెంటనే చేసి పంపించే దానికోసం పెట్టినారు. అటువంటి అధికారులు 100,000 డబ్బులు ఇస్తేనే ఈ సామీళ్ళు రెన్యువల్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరికి పోతారు, డబ్బులు ఇస్తారు. ఎర్రచందనము, వనిపెంట, బద్వేలు, పూర్వమిల్ల ఈ ప్రాంతానికి పోతుంటారు. రోజు 100,000 తీసుకొచ్చుకుంటూనే ఉంటారు. అన్ని ప్రాంతాల్లో ఫారెస్ట్ అంతా దోపిడీ, వీళ్ళ వల్లనే దోపిడీ అయిపోతుంది తప్పక ప్రజలు దోచుకోవాలనే ప్రజలకు వీళ్ళు సహకరిస్తున్నారు. ఫలానా రోజు ఇక్కడ నిఘా ఉంది, నువ్వు ఇట్లా పోతే నిఘా ఉంది, అట్లా పోతే నిఘా ఉంది అని వీళ్ళే చెప్తారు. ఆ నిఘా సంస్థలు ఎక్కడెక్కడ ఈ ఎర్రచందనం కోసం కాపులా ఉంటాయో అని ఎర్రచందనం కాపులా పోతే పట్టుకుంటారని ఈ రోడ్డు నవ్వు ఆ రోడ్డు నవ్వు అని వాళ్ళే చెప్తుంటారు. ఈ మోడరన్ సామీలకు అప్లికేషన్ 5 నెలలు అయింది. వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇల్లు పంపించకుండా ఉన్నారు, డబ్బులు అడుగుతున్నారు 100,000 రూపాయలు ఏదో చిన్న చిన్న కారణాలని చెప్తున్నారు. ఇప్పుడే నేను సీసీఎఫ్ కన్సర్వేటర్తో కర్నూలు మరి అమరావతి ఇద్దరితో కూడా మాట్లాడి వీళ్ళ అన్నీ చేసే వీళ్ళన్నీ విపరీతంగా లంచం తినే అన్ని వివరాలు సేకరించి వాళ్ళకి పంపించి వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్తారు. యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్తాను.